హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ముహూర్తం పెడుతున్నారనేసి తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ వీరి కాంబినేషన్లో అరవింద సమేత వీర రాఘవ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. మరోసారి వీరి కాంబినేషన్లో మరొక సినిమా అనగానే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో త్రిబులార్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్తోనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తారనేసి తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్గా అంతకుముందు అయినను పోయి రావలే హస్తినకు అని పెడుతున్నారనేసి వార్తలు రాగా, లేటెస్ట్గా ఈ సినిమాకు చౌడప్ప నాయుడు అని ఫిక్స్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అరవింద సమేత తరహాలోనే పొలిటికల్ బ్యాక్డ్రాప్లోనే ఈ సినిమా ఉంటుంది అనేసి చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ సినిమాకు చౌడప్ప నాయుడు టైటిల్ని ఫిక్స్ చేశారట దర్శకుడు త్రివిక్రమ్. ఈ ఇద్దరు కాంబోలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో సంచలన విజయం నమోదు చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు. ఇక త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా టైటిల్ను ప్రకటించే అవకాశం ఉంది అనేసి తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనకు ఛాన్స్ ఇస్తున్నారనేసి టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. సంక్రాంతికి పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా గురించి ఆ రోజే అన్ని అప్డేట్స్ ఇస్తారనేసి తెలుస్తుంది. తప్పకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో సినీ ప్రియులను ఆదరించే సినిమా అందిస్తారనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.